పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకు గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి సేవలు అందించాలన్నారు. మహిళలు చదువుకొని అన్ని రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మానవాళికి ప్రాణాధారం చెట్లు అని, గ్రామ స్వచ్ఛతలో అందరూ భాగస్వాములం కావాలన్నారు ఆమె. అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. మొక్కల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, గోపాల్ రెడ్డి, ఉండవల్లి జెడ్పీటీసీ రాములమ్మ, ఎంపీపీ వీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, ఉండవల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్ రెడ్డి, ఉండవల్లి ఎంపీటీసీలు సుంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా తీసుకుని ముందుకు నడవాలి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి. నాటడమే కాకుండా దాన్ని సంరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మేము ఇక్కడికి వచ్చినందుకు మీ అభిమానం మా పైన ఎంతో ఉంది. మమ్మల్ని పురస్కరించుకున్నారు, దండలతో బొకేలు ఇచ్చి మమ్మల్ని సన్మానించారు. కానీ తప్పుగా అనుకోకపోతే ఒక సలహా, అలా బొకేలు ఇవ్వకుండా ఒక చెట్టు మాకిస్తే మేము సంతోషపడతామని మీ అందరికి తెలియజేస్తుంది. ఆ చెట్టుని మేము ఇక్కడే నాటి వెళ్తాము. దాన్ని సంరక్షించుకునే బాధ్యత ఈ స్కూల్ టీచర్ది, పిల్లలది. 1200 మంది విద్యార్థులు చనిపోయినారు తెలంగాణ కొరకు. మరి తన జీవితాన్ని, తన ప్రాణాన్నే పణంగా పెట్టి మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోరాటం చేసి హాస్పిటల్ ఆయన ఉంటే ఎట్లుండే తెలుసా? ఒట్టి ఎముకలు మాత్రమే కనిపిస్తుండే. ఒక సైడు ముక్కుకు ఆక్సిజన్, నోటికి పైపు, చేతికి గ్లూకోజ్ బాటిల్. అంటే దాదాపు ఆయన పరిస్థితి చాలా డేంజర్గా ఉండే అని చెప్పి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అప్పుడున్న రోషే గారు, వాళ్ళందరూ కూడా ఏ కేసీఆర్ గానే ఏమన్నా అయితే మొత్తం తెలంగాణ అంతా అగ్నిగుండమవుతుందని, ఆయన పెద్ద రెవల్యూషన్ వస్తుందని చెప్పి తెలంగాణ ప్రకటించడం జరిగింది. కాబట్టి మన బాధ్యత ఏంటి? మనకు తెలంగాణ ఒట్టికి రాలా? ఎంతోమంది చనిపోయినారు. ఎన్నో సంవత్సరాలు, దశాబ్దాల కాలం పోరాడి తెలంగాణ సాధించుకున్నాము. సాధించిన తెలంగాణ ఎంతో మంది నాయకులు మధ్యలో వెళ్ళిపోయినారు. కానీ కేసీఆర్ గారు దాని యొక్క ఫలితం చూపించినారు.